జారీ చేసే విధానంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకి స్వీప్ అనే కార్యక్రమం ఉంటుంది. అందులో ఓటర్లలో చైతన్యపరిచి వాళ్ళు ఎటువంటి ప్రలోభానికి లొంగకుండా వాళ్ళ యొక్క ఓటుని నిర్భయంగా వాళ్ళకి ఎవరైతే అభ్యర్థి నచ్చారో వాళ్ళకి వేసే విధంగా వాళ్ళలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు జిల్లాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ఈ బీచ్ వాక్ అనేది ఓట్ ఫర్ వాక్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ పౌరులందరూ అదేవిధంగా అధికారులు ప్రముఖులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇందులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందేశం వెళ్ళాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అక్కడక్కడ సంతలలో కానీ గలాజాత రూపంలో కానీ తీసుకుంటున్నాము. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 3 లక్షల ప్రమాణపత్రాలని బడిలలో కాలేజీలో ఉన్నటువంటి పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి ఆ ప్రమాణాలు వాళ్ళు తీసుకున్న తర్వాత మనకి ఇప్పటికే దాదాపు 2 లక్షల పైచలకు ఫామ్స్ మనకి అందినాయి. అందులో కూడా ఈ విధంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారని ఆ పిల్లల చేత వాళ్ళ తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఇలాంటి ఓటు కూడా చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా స్వీప్ కార్యక్రమం కింద ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా మనకి పోలింగ్ మే 7న ఉంది కాబట్టి ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం తరఫున చేస్తూ ఉంటాము.